की जय। संपस्वरूपं ज्योतिर्मयांगिं ज्ञानाख्य दीप्तिं आनंददात्रिं ऐश्वर्य संदायिनीं दीपलक्ष्मीं कायेन वाणीं दीपलक्ष्मीं कायेन वाचा मनसा नमः। वासवी माता की जय। जय बोलो वासवी माता की जय। హృదయపూర్వక స్వాగత సుమాచారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి రాజేశ్వరి జీవన్ గారి చేత మరి ఈ సంఘం యొక్క పదవీ బాధ్యతలు స్వీకరించవలసిందిగా సంఘం యొక్క ఔన్నత్యమును కాపాడుతూ సంఘం యొక్క నియమ నిబంధనలకు మరియు అభివృద్ధికై పాటుపడుతూ సంఘ సభ్యులు నాకు అప్పగించిన ఆత్మ సాక్షిగా సభికుల సాక్షిగా పదవీ స్వీకార రాజేశ్వరి శ్రీ జీవన్ గారికి తాజా మాజీ అధ్యక్షుడు శ్రీ తప్పుడు చంద్రమోహన్ గారు అభినందన పూర్వక చిరు సన్మానం చేస్తున్నారు. అలాగే వ్యవస్థ వారి యొక్క ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. నియమ నిబంధనలకు లోబడి సంఘ శ్రేయస్సు మరియు అభివృద్ధిపై చేస్తున్నాను. పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. జై వాసవి మాత. శ్రీమాన్ హైలరాజ్ గారు కైలాసం గారు అదనపు ప్రధాన కార్యదర్శి మనందరి పక్షాన అభినందనలు తెలియజేస్తూ నేను వాణినగర్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘంగా మీ పదవులు చెప్తున్నాను. సంఘం యొక్క ఔన్నత్యమును కాపాడుతూ సంఘం యొక్క నియమ నిబంధనలు మరియు అభివృద్ధికై పాటుపడుతూ సంఘ సభ్యులు నాకు అప్పగించిన మీ అందరి సమక్షంలో వాసవి మాత సాక్షిగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ధర్మాన్ని జయప్రదంగా నిర్వహించగలనని మీ అందరి సమక్షమున వాసవిమాత సాక్షి. ఔన్నత్యమును కాపాడుతూ సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి సంఘ శ్రేయస్సు మరియు సంఘ అభివృద్ధికై పాటుపడుతూ సంఘ సభ్యులు మీ అందరి సమక్షమున వాసవిమాత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాము. జై వాసవి మాత. వాణినగర్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘం యొక్క ఔన్నత్యమును కాపాడుతూ సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి జయప్రదంగా నిర్వహించగలనని మీ అందరి సమక్షమున సంక్షేమ సంఘం మహిళా విభాగం కన్వీనర్గా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. వీరికి బ్యాడ్జ్ అలంకరణ చేయవలసిందిగా శ్రీమాన్ తట్పూడి సందేశ్ గారిని కోరుతున్నాను. అను నేను వాణినగర్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘ మహిళా విభాగానికి డైరెక్టర్గా సంఘం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ సంఘ శ్రేయస్సు మరియు అభివృద్ధికై
పాటుపడుతు జయప్రదంగా నిర్వహించగలనని మీ అందరి సమక్షమున వాసవి మాత సాక్షిగా ఆత్మ సాక్షిగా పదవి స్వీకార ప్రమాణము చేయుచున్నాను। జై వాసవి మాతకి। 2013 రాజేయడానికి ఏంటంటే జైతల పట్టణంలో దాదాపు 15,000 జనాభా ఉన్నటువంటి వైశ్య జనాభా 15,000 ఉంది దాదాపు। అటువంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి జనాభాకు సరిపడ పట్టణ సంఘం ఉంది కానీ పట్టణ సంఘంలో ఎలాంటి కార్యక్రమాలు సజావుగా జరగడంన అలాగే జైతల పట్టణం మరి 5 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఒకరికొకరు కలవనటువంటి పరిస్థితుల్లో కష్ట సుఖాల్లో మన పాల్పంచుకోనటువంటి పట్టణ సంఘం యొక్క ఒక నిర్లిప్తత కారణంగా మనకే ఒక వాడగడ్డు సంఘం ఏర్పాటు చేసుకుంటే మనందరికీ మనమే వారి యొక్క సాధక బాధకాల్లో వారి యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకునే అవకాశం ఉంటుందని అప్పుడు మిత్రులైనటువంటి మానకాల రాజన్న గారు మేము ముందుగా రేవణ శేఖర్ గారి దుకరణం కొంత సేపు చర్చించుకున్న తర్వాత ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడడం కాదు మనమే ఎందుకు చేయకూడదు మనమే ఎందుకు ఆ సంకల్పం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనమే ఒక సంఘాన్ని స్థాపించుకొని మన వారినగర్కు ఉన్నటువంటి సంఘం ఒక బలోపేతమైనటువంటి చట్టబద్ధమైనటువంటి సంఘంగా తీర్చిదిద్దుకోవాలని మేమందరం ఆ రోజు తను నేను మారరాయేశ్వర దుకాణం గారికి రావడం జరిగింది। మారరాయేశ్వర వారి యొక్క సంక్షిప్త సందేశాన్ని అందించవలసి సన్మానిద్దామనేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఏదైతే భావించకుండా ఎంత క్లుప్తంగా అంటే అంత క్లుప్తంగా చెప్తే బాగుంటుందని చెప్పి సూచన అనేది భావించాలని మనం అనుకున్నటువంటి విధంగా నేనేమి బాగా చెప్పను చెయ్యాలి। క్షేమ సంఘ ప్రమాణ స్వీకారానికి పెద్దలు ఎమ్మెల్యే గారిని మరియు మిగతా మన పట్టణానికి చెందినటువంటి ప్రముఖుల్ని ఆహ్వానించడం జరిగింది। వారు ఫోన్ ద్వారా చాలామంది కూడా వాళ్ళ యొక్క కారణాలతో సంఘం 8 సంవత్సరాల క్రితం ఏర్పడ్డదని ఇంతకుముందే చెప్పడం జరిగింది పెద్దలు। ఆ 8 సంవత్సరాల్లో కూడా ఎన్నో సంఘాలకు ఆదర్శవంతమై ఇప్పుడు 9 సంఘాలు కూడా వారి జగిత్యాలలో ఏర్పడ్డాయి। ఇప్పటికీ మనదే 174 కుటుంబాలతోని అతిపెద్ద సంఘంగా మన జగిత్యాలలో ఉందని చెప్పడానికి చాలా సంతోషించాల్సినటువంటి విషయము చేయడం జరిగింది। చాలా సంతోషం అన్ని సంఘాలకు కూడా మార్గదర్శకంగా ఉన్నాం మనం। ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ మన సంఘంలో ఎవరైనా పీద విద్యార్థులు ఉంటే వాళ్లకు ప్రోత్సాహాన్ని అందించాలనేటువంటి నా ఒక సంకల్పం ఉన్నది మరియు పేద అమ్మాయిలు కూడా ఎవరైనా ఉంటే వారికి వివాహంలో కూడా ఆర్థిక సహాయం వీలైనంతగా మన సంఘ పక్షాన కానీ లేకుంటే ఎవరైనా దాతల పక్షాన కానీ చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నది। తర్వాత మన వాసవి మాత ఆశీస్సులతోని మన వాణినగర్కు ఒక చిన్న ఎంతైనా ఒక చిన్న స్థలాన్ని కేటాయించి మనం తీసుకునేటువంటి ఆలోచన సంకల్పం ఉన్నది। ఆ సంకల్పానికి మనం ఇప్పుడు చెప్పినటువంటి విధంగా చాలామంది ప్రముఖులు ఉన్నారు అందరి పేర్లు ఇంతకుముందు చెప్పడం జరిగింది। ఇంకా చాలామంది ఉన్నారు ఎవరికి వారు చాలామంది ఉన్నారు వారందరికీగా మనిషికి ఒక చెయ్యి వేస్తే తప్పనిసరిగా మన మొట్టమొదటిసారిగా మన జగిత్యాల పట్టణంలోనే ప్రథమ వాడగడ్డు సంఘం ఎట్లయిందో ప్రథమ వాడగడ్డు సంఘానికి ఒక నూతన భవనం లేదా స్థలం స్టెప్ బై స్టెప్ చేద్దాం ఆ స్థలం తీసుకునేటువంటి ఆలోచన కూడా అమ్మవారి దీవెనలతోనే ముందటి పోవాలని మీ అందరి ఆశీస్సులు ఆ యొక్క కార్యక్రమంలో ఉండాలని ఒకసారి గట్టిగా చప్పెట్టగొట్టిరో రేపు మీకు తోచిన విధంగా ఏదైనా ఒక మంచి ప్రదేశాన్ని చూసుకొని దానికి మీ వంతు విరాళాలను కూడా అందజేసి శాశ్వత సభ్యులుగా చేసుకుందామనేటువంటి ఒక అమ్మవారి సంకల్పం ఉన్నది।
దానికి తోడైతే తప్పనిసరిగా మనం ముందుకు పోవచ్చు. తర్వాత సంవత్సరానికి ఒకసారి మనం విహారయాత్ర వెళ్తున్నాం. అది కంటిన్యూ చేసుకుంటూ మన వైద్య డాక్టర్లు కూడా ఉన్నారు మన పట్టణంలో కూడా వాళ్ళతోని హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించాలని చెప్పేసి ఒక చిన్న ఆలోచన. తర్వాత ఇంకా విద్యార్థులలో కూడా మేధాశక్తిని పెంచడానికి కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు వాళ్ళ స్టాండర్డ్ బట్టి వాళ్ళ వయసును బట్టి ఏదైనా చిన్నగా జీకే ఎగ్జామ్స్ కానీ అట్లాంటి మరియు జాతీయ రాష్ట్రీయ పండుగలకు సంబంధించినటువంటి ఉత్సవాలను మహిళా సోదరి మనలకు కూడా వాళ్ళ పండుగల ప్రాముఖ్యాన్ని బట్టి చిన్న చిన్న కార్యక్రమాలని ఇట్లాంటి అన్నీ కూడా సంవత్సరంలో కూడా మన కుటుంబంలో వచ్చే ఎట్లయితే మనం అందరం కలిసిమెలిసి ఉంటామో మన సంఘంలో కూడా అందరం కలిసిమెలిసి తప్పనిసరిగా ఈరోజు వచ్చినటువంటి విధంగా కలర్ఫుల్ చాలా కలర్ఫుల్ ఉన్నది. మనం ఈ రెండు సంవత్సరాల పదవీ కాలం కూడా ఒక్కటే కోరుకుందాం. ఇదే ప్రకారంగా ప్రతి ఒక్కరం ముందుండి ఎటువంటి పక్షపాతానికి లోను కాకుండా పూర్తి బాధ్యతగా మన తల్లిదండ్రుల యొక్క దీవెనలతోని ముందరికి పోవాలి. తప్పనిసరిగా పోదాం. ఇంకా ఎన్నో ఉన్నాయి నా లోపల భావాలు. ఎందుకంటే నేను ఒక 27 సంవత్సరాలు సమతా విద్యాలయం ఉన్నత పాఠశాల నడిపించాను. తర్వాత నేను ఒక అడ్వకేట్గా కూడా కొనసాగుతున్నాను. ప్రస్తుతం మూరపల్లిలో కూడా రైస్ మిల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. సో ఈ 2 సంవత్సరాల్లో కూడా మన వాణినగర్ సంఘాన్ని మరొక్కసారి అందరితోని కరతాళధ్వనులతోని ముందడికి పోయి అన్ని సక్రమంగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. జీవన్ గారు సఫలీకృతులు కావాలని మనసారా వాసవి మాతని ప్రార్థన చేస్తూ వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా వచ్చేసిన సంవత్సరాల క్రితం కేడి గారు వాణినగర్ ఆరోగ్య సంఘాన్ని స్థాపించిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. వారు ఒక మొక్కను నాటి ఆ మొక్కకు నీరు పోసి మాకు ఒక చెట్టు లెక్కించే ఆ చెట్టు ఫలాలు అందే టైంకి అప్పుడు మేము వచ్చినాం. నేను డిసెంబర్ 8 అయిన తర్వాత జనవరిలో 1st ప్రోగ్రాం ముగ్గులో పోటీ అని పెట్టిన. ఎందుకంటే ఇంటికి అందం ముగ్గు, ముగ్గులేని ఏ ఇల్లు కూడా మంచి ఉండదనే నా యొక్క ఆలోచనతో పెట్టి అదే రోజు నా మొదటి సహచరులను గౌరవ మహిళా అధ్యక్షురాలుగా ఎర్రమ్మ గారిని నియమించడం జరిగింది. అలాగే కార్యదర్శిగా మిత్రులు దువ్వ రాజు గారిని, మిత్రులు భద్రయ్య గారిని నియమించుకొని ముందు ఏ విధంగా కార్యక్రమం చేద్దామనే ఆలోచనతో మీ యొక్క అందరి ఆశీస్సులతో 1st కార్యక్రమం నా ప్రమాణ స్వీకారం రోజు ఎవరైనా కుటుంబ సభ్యులు, ఎందుకంటే మనం ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం, ఆ సంఘానికి మంచి అయినా చెడు అయినా సంఘం నుండి అందరికీ మేలు జరగాలి అన్నవాడు బాధతో ఉంటారన్న ఉద్దేశం ఉంది. కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వారికి తక్షణం ఆ రోజు భోజన సహా పంపించాలనే ఉద్దేశ కార్యక్రమం ఫస్ట్ పెట్టినాం. అది కూడా మీ అందరి సహకారంతో. తర్వాత అమ్మవారి వర్ధంతి జయంతి రోజు నా హృదయం అంటే నా నేను జీవించే ఉన్నాయి రోజులు మర్చిపోయి సంగతిదేనంటే అమ్మవారి పట్టు వస్త్రాలు అనేది మొయ్యడం ఎవరికి రాదు, ఎవరికి కలగదు. అది మన అందరినీ ఎల్లకాలం ఉండాలని గౌరవ పెద్దలు గౌరవ అధ్యక్షులు అనుమతి తీసుకొని మీ అందరి అనుమతి తీసుకొని శాశ్వతంగా వాణినగర్ సంఘం నుండి పట్టు వస్త్రాల కార్యక్రమం అలాగే కొనసాగాలని నిర్ణయించడం జరిగింది. అన్న పెద్దలు ఈవనన్న మీరు కూడా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా మీ హయాంలో కొనసాగించాలని నా యొక్క మనవి. అలాగే నేను ఎక్కడ చేసుకున్నా అక్కడ ధరించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావించి వాణినగర్ సంఘం నుండి దాదాపు ఒక 20 గంటలు మా మిత్రుల అందరి సమక్షంలో పెనుగొండ యాత్ర వెళ్ళడం జరిగింది. అది కూడా మీ అందరి ఆశీస్సులు అభినందనలు అవి ఉంటే కార్యక్రమం ఏదైనా వినూతనంగా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. పెద్దలు జీవనన్న గారికి ఒక చిన్న సూచన ఏంటంటే 1st కార్యక్రమం జేడి గారి హయాంలో కార్యవర్గం అవన్నీ ఏర్పాటు చేసుకోరు. ఎందుకంటే ఆడవారిని ఎక్కడ వస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు.
वार संपदूल उ అందుకోసమే నేను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మహిళా కార్యవర్గం ఉండాలనే ఉద్దేశంతో ఈ మహిళా కార్యవర్గాన్ని న్యాయంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి నా కార్యవర్గం నా సెక్రటరీ గారు మరియు కోశాధికారి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అన్ని సంఘాలకు ఆదర్శ సంఘంగా నిలబెట్టిన నా వంతుకు అని గర్వంగా నిజంగా హృదయపూర్వకంగా ఈరోజు నేను చెప్పుకుంటున్నా అది కూడా మీ అందరి प्रत्येक अभिनंदन अध्यक्ष स्वयं माता चुनाव जी दिखना अभिनंदन वैश्य संघाल आदर्श बाड़क संघाल आदर्श मोटम संघ का गुर्ति संघ संघा की आदर्श वाड़क संघम एर्पड़ जी वैश्य संघ ऊर चाल वाल అది కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వైశ్యులలో చాలా జరిగింది వాడకట్టు సంఘాల సంఘాలతోని ఇప్పుడు ఐక్యత అనేది జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడెక్కడ కమ్యూనికేట్ అయ్యి తొందరగా చిన్న చిన్న సంఘాలుగా ఉండి అందరూ తొందరగా ఒకరికొకరు అంశానుసంధానంగా ఉంటూ వాడకట్టు సంఘాలు అనేది ఐక్యతను వైశ్య ఐక్యతను చాటుతున్నాయని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఐక్యతను చాటడానికి ఒకటి నిదర్శనం ఏంటంటే ఒక ఎన్నిక జరగకుండా యునానిమస్ గా జరిగి అధ్యక్ష ఎన్నికలు యునానిమస్ గా జరగడం అనేది వైశ్యుల ఐక్యతను చాటుతుందని నేను అనుకుంటున్నాను మరియు వైశ్య సంఘ అభివృద్ధి జగిత్యాలలో పెద్ద సంఘానికి అనుసంధానంగా ఏ వైశ్య సంఘం ఉండలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి వాడకట్టు సంఘాన్ని కూడా పెద్ద సంఘం ఆదివాసి సంఘం జగిత్యాల సంఘం అనేది అనుసంధానంగా చేసుకొని ముందుకెళ్తే అన్ని సంఘాలు కూడా బలప్రదంగా ఉండి అందరూ కూడా కమ్యూనికేట్ అయ్యి వాడకట్టు సంఘాలని అందరూ కూడా కలిసి ఉంటారు మరి మన పెద్ద సంఘం అనేది ఏ వాడకట్టు సంఘానికి కూడా ఆదరణ చేయకుండా ఉంటుంది పెద్ద సంఘం కూడా మన అన్ని వాడకట్టు సంఘాలని కలుపుకొని పోవాలని నేను మనవి చేస్తున్నాను పట్టణ సంఘం బలంగా రూపొందుతుంది అని బలంగా విశ్వసిస్తున్నటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి నూతన కార్యవర్గం చేసుకోవడమే ప్రధానమైనటువంటి పదవి ప్రధాన కార్యదర్శి పదవి అటువంటి పదవికి సినిమాను ఎల్లగందుల కైలాసం గారు వారి